అండ్ మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఈవెన్ మనం బిఫోర్ ఫోన్లో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ప్రశాంత్ గురించి పాజిటివ్గానే మాట్లాడారు. కానీ బయట ప్రశాంత్ ఫ్యాన్స్కి మీకు, లోపల ప్రశాంత్కి సందీప్ మాస్టర్కి ఈ ఇష్యూస్ అంటే ఏంటి? అసలు బయట మీ ఇష్యూ ఏంటి? అసలు ప్రశాంత్కి సందీప్కి లోపల అమర్దీప్కి వీళ్ళందరూ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత లైఫ్ టైం ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్స్ చూస్తే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉన్నారో లేదో ఫ్రెండ్స్ ఉన్నారో అలా తెలియదు, కానీ ప్రతి ఒక్క సీజన్ వాళ్ళు ఎవ్రీడే కలుస్తారు, ఒక ఫ్యామిలీ లాగా ఇప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్ బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్. సో వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఈ బయట వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నా ఏదైనా అనుకున్నా వాళ్ళ గురించి మాట్లాడితే అని పిలిచినందుకు కూడా బయట అరే అని అరే అని పిలిస్తే తప్పేంటి? తమ్ముడు వాడు, ఇప్పుడు వాడు నన్ను అక్క అన్నాడు అనుకో, ఆ చెప్పరా అంటాను, రారా అంటాను. మీరు మరీ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వాళ్ళు, ఇప్పుడు సందీప్ ఎక్స్పీరియన్స్, సందీప్ ఏజ్తో పోలిస్తే సందీప్ దగ్గర స్టూడెంట్స్ కూడా ఉంటారు, మాస్టర్ మాస్టర్ అంటారు. ఆ చనువుతో ఒరే అన్నాడేమో, అందులో తప్పేముంటుంది? అన్నాడు తప్ప బ్యాడ్ వర్డ్ ఏమి అనలేదు కదా. వాళ్ళు వాళ్ళు లోపల ఒరే ఒరే అనుకుంటున్నారు, ఎందుకంటే ఏజ్లో చిన్న కాబట్టి, ప్రశాంత్ ఏజ్లో చిన్న కాబట్టి అలా అంటున్నారు తప్ప వాడిని తక్కువ చేసి మాట్లాడేది అనేది సందీప్కి ఎప్పుడూ లేదు. ఎప్పుడు ప్రశాంత్ గెలిచిన వెంటనే సెకండ్ వెళ్ళి హగ్ చేసుకున్న పర్సన్ సందీపే. సో ప్రశాంత్ మీద ఎవ్వరికి ఏమీ లేదు లోపల. ఆ టాస్క్ని బట్టి అలా బిహేవ్ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతున్నారు. వీళ్ళు బయట వీళ్ళ ఫ్యాన్స్ లోపల ఏదైతే జరుగుతుందో దాన్ని వీళ్ళు రకరకాలుగా 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 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడితే ఓకే, లైక్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడితే ఓకే, వాళ్ళ భార్యల్ని వాళ్ళ అమ్మల్ని ఎంత తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక కొడుకు అవ్వనివ్వండి, నేనున్నాను, నేను ఒక భార్యగా నాకు రెస్పాన్సిబిలిటీస్ నాకు అప్పచెప్పి లోపల ఉన్నారు. సమ్టైమ్స్ నాకు ఒక బాధ ఉంటుంది, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, సడన్గా గుర్తుకొస్తారు, ఎలోన్గా అనిపిస్తుంది, నేను ఏదో బాధలో ఉన్నప్పుడు మా వారు ఉంటే బాగుండు. యాజ్ ఏ వైఫ్గా అన్నీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అరే సందీప్ లోపల ఉన్నాడు, ఒక కాల్ లేదు, ఏం లేదు, అలా డిప్రెస్ ఉంటుంది. యాజ్ అ మదర్కి కూడా ఉంటుంది, అరే నా కొడుకు అక్కడ కష్టపడి ఆడుతున్నాడే, దూరంగా ఉన్నాడే అని. అలా ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్తో మమ్మల్ని తిడితే మాకు ఎంత బాధ ఉంటుందండి? ఆల్రెడీ వాళ్ళు దూరంగా ఉన్నారన్న బాధ మేము అనుభవిస్తున్నాం, మమ్మల్ని ఇంకా హర్ట్ చేసి ఇంకా హర్ట్ చేసి వాళ్ళని ట్రోల్స్ చేసి చేసి చాలా తప్పు. ఆ విషయంలో నేను ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, ఒక వీడియో పెట్టగానే నీ మొగుడు వేస్ట్ అని కదా చెప్పకూడని మాటలు ప్రశాంత్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికి వస్తే మేము వదలము, నీ మొగుడికి చెప్పు ప్రశాంత్ జోలికి రావద్దని ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని కొన్ని మాటలు నేను చెప్పలేను. అసభ్యకరమైన మాటలు, మా ప్రశాంత్ జోలికి వస్తే నిన్ను అనే అంత అసభ్యకరమైన మాటలు అంటున్నారు. దానివల్ల ఎవరికి బ్యాడ్ నేమ్? తమ్ముడు ప్రశాంత్కే కదా. వారు లోపలికి వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయండి రా అని చెప్పేసి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళు హెల్మెట్ చేసేలా ఉన్నారు. ఈవెన్ ప్రశాంత్ వచ్చినా కూడా ఇలా జరిగింది అంటే ఆబ్వియస్గా సారీ చెప్తాడు, సారీ అదే కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తనకి సపోర్ట్ చేయట్లేదు, చెప్పాలంటే లిటరల్గా తనకి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు బయట. ఒక ఫ్యాన్ అనేవాడు ఎలా ఉండాలంటే నీ కంటెస్టెంట్ని నువ్వు సపోర్ట్ చేసుకోవాలి తప్ప ఒక కుటుంబ సభ్యుల గురించి, వైఫుల గురించి, తల్లుల గురించి, అమ్మ ఎవరికైనా అమ్మే, అండ్ వీళ్ళు మాట్లాడడం, ప్రశాంత్ పేరెంట్స్ గురించి మిగతా వాళ్ళు మాట్లాడడం, ఇదంతా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అరే ఒక గేమ్ షోకి వెళ్ళారు, అక్కడ గెలుపు ఒక్కడికే, గెలిచేటోడు గెలుస్తాడు, ఓడేవాడు ఓడతాడు, వచ్చేవాడు వస్తాడు. ఇప్పుడు మా వారు గెలుస్తాడు అనుకుంటాను, గెలుస్తాడు అనే నమ్మకంతో వెళ్ళాడు, ముందు రావచ్చు గెలిచి రావచ్చు. దానికోసం వీళ్ళు బయట ఏదైతే ఈ పిఆర్స్ ఈ ఫ్యాన్స్ చేసేది ఏదైతే ఉందో చాలా తప్పు అనిపించేసి నేనేం చేశానంటే ఎవరైతే ప్రశాంత్ పేరు చెప్పి ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. చాలామంది అన్నారు వద్దు, నీకెందుకు అవసరమా, మీరు మాట్లాడకూడదు, మీరు సెలబ్రిటీస్, ఎవరితో పెట్టుకున్నా ఫ్యాన్స్తో పెట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా మాస్ కేటగిరీ, లైక్ వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఎలా ఉందంటే
డీసెంట్ పీపుల్ వాళ్ళతో మాట్లాడలేరు. మనం మా అంటే ఒక తిట్టే ఓడి పెడతాం, వేస్ట్ ఫెలో, స్టూపిడ్ ఏదో మనకు వచ్చిన మాటలు పెట్టే లోపు వాళ్ళు 100 పెడుతున్నారు. అంత ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళతో మీకు ఎందుకండి, మీరు ఒక ఆడపిల్ల, మీకు ఇప్పటికి వచ్చి మీరు ఒక డీసెంట్ ఒక ఒక వైఫ్, మీకు ఒక నెగిటివిటీ లేదు. చాలామంది నో అన్నారు, మీరు మాట్లాడద్దు మాట్లాడద్దు, ఆ పెంటతో ఎందుకు పెట్టుకుంటారు అని. నేను అనుకున్నాను, అరే మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, బట్ మన సైడ్ న్యాయం ఉంది, నేను మాట్లాడాలి. ఎందుకంటే లోపల ఆయన అంత బాగా కష్టపడుతున్నాడు, అంత బాగా ఆడుతున్నారు. వీళ్ళు బయట చేసేది ఏదైతే ఉందో, మా దాంట్లో ఒక మా బాబు బర్త్డే వీడియో, మా బాబు బర్త్డే పెట్టినా కూడా రే మీ డాడీ వేస్ట్ అనే మాట ఆ రైట్ వాళ్ళకి ఎక్కడిది, ఎంత హర్ట్ అవుతానండి. మా బాబు వీడియో పెట్టినప్పుడు కూడా వాడు బర్త్డేకి మిస్ అయ్యారు, వాళ్ళ డాడీ వాళ్ళ బర్త్డేకి వాళ్ళ డాడీ లోపల ఉన్నారు. మిస్ అయినప్పుడు వాడి బర్త్డేకి కూడా ఒక పోస్ట్ పెట్టుకున్నప్పుడు వెంటనే నేను డిలీట్ చేశాను. దాంట్లో కూడా బాబు విషయంలో కూడా మేరే మీ డాడీ వేస్ట్రా, వీళ్ళ ఫ్యాన్సే, ఫ్యాన్స్ అని ఎలా తెలుస్తుందంటే ఉంటే ముగ్గురే ముగ్గురు ఫ్యాన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఒకరిది డబ్బు బలగం ఉంది, ఒకరిదేమో సింపతి బలగం ఉంది, అలా అలా ఉన్నారు బయట. సో మీ కంటెస్టెంట్స్ని మీరు సపోర్ట్ చేసుకోండి. మీ ఓళ్ళు గెలిస్తే మేము హ్యాపీయే, మీ ఓడు కొడతాడ టైటిల్ మేము హ్యాపీయే, వాడు కష్టపడి కొడుతున్నాడు వాడు నిజంగా ఆడి కొట్టాడంటే మేము హ్యాపీయే. కానీ పక్కన వాళ్ళని ఎందుకు, ఫ్యామిలీస్ని ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నారు, మా వాళ్ళు దూరం ఉన్నారని మేము ఆ బాధతో ఉండాలా, మీరు పెట్టే కామెంట్స్ని మేము డిలీట్ చేసుకుంటూ ఉండాలా. ఇంతవరకు ఇంతవరకు ఒక సక్సెస్ ఏదో అంటారు కదా, ఇంత బతుకు బతికి ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ చూసి వచ్చిన మా వాళ్ళు ఎన్నో ఎంతో పెద్ద పెద్ద స్టేజ్లో కష్టపడి వచ్చి ఒక స్టేజ్కి వచ్చి ఒక పర్సన్ కుటుంబాన్ని 3 నెలలు వదిలి ఒక ప్లేస్కి వెళ్ళారు అంటే అందులో ఆలోచన, ఈ 3 నెలలు నేను కష్టపడితే నా ఫ్యామిలీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్టపడేది దేనికే కదండి, డబ్బుల కోసమే కదా. ఇది ఇది చేస్తే నా ఫ్యామిలీని పోషించుకోవచ్చు అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళారు. వెళ్ళారు తప్ప అలా వెళ్ళిన వాళ్ళని టైటిల్స్ కోసము ఎంత నీచంగా విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీస్ని పెట్టే కామెంట్స్ చూస్తుంటే వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారా? మళ్ళీ ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఒక్కడికి కూడా ఒక 100 ఫాలోవర్స్ లేరు, 30, 40, 50 వాడికి ఒక పేరు లేదు, అన్ని ఫేక్ అకౌంట్సే. ఎందుకు ఇదంతా ఎందుకు? ఓకే వీడు వేస్ట్ అన్నారు, ఓకే నువ్వు ఓడిపోతావు అన్నారు, ఓకే కానీ బూతులు అని నేను అవన్నీ చూడలేక ఎప్పుడు సందీప్ కెరియర్లో ఇప్పటి వరకు ఆయనకు 1.5 మిలియన్ ఓవరాల్ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, ఫేస్బుక్ మిగతా అన్నిటిలో 4 మిలియన్ అబోవ్ ఉన్నారు అన్ని ప్లాట్ఫామ్స్ చూసుకుంటే. అందులో మేము డిలీట్ చేసుకునేలాగా ఇప్పటి వరకు ఒక్క కామెంట్ మాకు రాదు. మేము ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా అది అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈవెన్ సందీప్ ఎలా ఉంటాడంటే మనల్ని చూసిన మా వీడియోస్ కూడా నేను ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటా. లైక్ నేను డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా ఆడియన్స్కి కామెంట్ చేసే విధానంగా ఉండకూడదు, మన డాన్స్ విషయంలో కానీ ఎక్కడైనా కూడా ఎప్పుడు కూడా మాకు అలా బ్యాడ్ కామెంట్స్ రావు, ఎప్పుడు రాలేదు. ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఈ మాస్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి మాట్లాడడం, వీడియోస్ చేసి పెట్టడం. సో ఎవరైనా ఒకరు సీరియస్గా మాట్లాడాలి, ముందుకు రాకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అమర్ వాళ్ళ మదర్ కూడా రీసెంట్గా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒకరు మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుందండి, ఎందుకంటే ఇది చాలా అన్యాయం. ఆవిడ ఆవిడ ఒక పెద్ద ఆవిడ, కొడుకు లోపల ఉన్నాడు, కొడుకు గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది. ఈవెన్ వైఫ్స్ కన్నా కొన్నిసార్లు మేము చూసి ప్రాక్టికల్గా ఆలోచిస్తామేమో కానీ మా ఈవెన్ మా అత్తగారైనా కొన్ని గేమ్స్ వాటర్ గేమ్ ఆడినప్పుడు ఆవిడ ఏడ్చేశారు. మదర్స్కి ఎట్లుంటుందంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి మదర్స్ మేము ఒక గేమ్లా చూస్తాము, బాధపడతాము. మదర్స్కి ఎలా ఉంటుందంటే వాడికి ఏమన్నా అవుతుందా, వాడికి దెబ్బ తగిలిందా, సెన్సిటివ్గా ఉంటారు మదర్స్. అలాంటి మదర్స్ వాటి కోసం బాధపడతారా, నా కొడుకుని ఇలా ట్రోల్ చేస్తున్నారని బాధపడతారా, లేకపోతే
వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా అలా బాధపడతారా? ఆవిడ ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎంత బాధ ఉంటే ఆవిడ సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడుతుందండి, దాన్ని కూడా రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఆవిడ సింపతి ఎందుకండి? ఎవరికి సింపతి? ఆవిడ కంట్లో నీళ్ళు తీసుకొని కడుపులో బాధ సోషల్ మీడియాకి వచ్చి షేర్ చేసుకుందంటే ఆవిడకి ఎంత బాధ ఉండి మాట్లాడిందండి. నేను ఎంత బాధ, ఇప్పుడు నేను ఒక పబ్లిక్ పర్సన్, ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చి పడేశాను. నాకు కోపం ఆగలేదు. ఏం తప్పు చేస్తున్నారు? లోపల వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, టాస్క్ ఆడుతున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు తమ్ముడు అన్నయ్య అని మంచిగా ఉంటున్నారు. మీరెందుకు చచ్చిపోతున్నారు బయట? అంతే కదండి అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేశాను. అప్పటి నుంచి నాకు మన తమ్ముడు ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ కాల్ చేశారు. చేసి, అక్క నాకు సందీప్ అన్న అంటే ఇష్టం అక్క, మాకు మాస్టర్ మీద ఏం లేదక్క, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు ఎవరో కావాలని ఇట్లా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, మా ఫ్యాన్స్ అట్లా చేయరక్క అని నేను చెప్పాను. రై, ఎప్పుడు తల్లుల జోలికి, భార్యల జోలికి, ఫ్యామిలీ జోలికి రావద్దు. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. అండ్ సందీప్, ఇప్పుడు ఒకరికి ఒక వాడకూడని వర్డ్ ఉంటుంది. నిన్ను ఒక్కొక్క అబ్బాయిగా మీకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు, అది మదర్స్కే వెళ్తుంది, అవునా? సో అలాంటి వర్డ్స్ పెట్టకూడదు. పెట్టినప్పుడు బాధ అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. ఏం చూసాం, చాలా కమెంట్స్, చాలా అలా మదర్స్కి సంబంధించింది పెడతారండి. వాళ్ళు కూడా మదర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవన్నీ చూసి నాకు ఇటు మా పర్సన్స్ దూరంగా ఉన్నారే అని బాధపడాలా? వాళ్ళ మీద వచ్చే ఈ నెగిటివిటీని మేము ఎలా డైజెస్ట్ చేసుకొని మేము ఎలా ఉండాలా అనేది మాకు చాలా బాధ అనిపించి మేము ఓపెన్ అప్ అయిపోయాం, అంతే. అదే